చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో ఇప్పటి వరకు కానీ ఇప్పుడు చూడబోతున్న రాజకీయాలు మరో ఎత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరించేందుకు వచ్చింది టీవీ ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే అనేక అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని జరిగిన సంఘటనలు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను మీరు అనుకున్నట్టుగా నేను పెట్టిన తమ్లైన్ ఏంటి నాకు ఘోర అవమానం చిత్తుల మారి నక్క ఎవరు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనానికి కొంతమంది అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు కానీ మరోవైపు జరుగుతున్న మరో అంశం కూడా ఉంది ఈ రాష్ట్ర గవర్నర్ కేవలం భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బహిరంగంగానే వ్యవహ వాళ్ళు మాట్లాడిన పద్ధతి కూడా చూసాం దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు ఇతర నేతలు కూడా మాట్లాడిన విషయాలను కూడా చూసాం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు నేను వివరిస్తా అసలు వాస్తవాలు ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన తర్వాత ఆ రాజ్యాంగం యొక్క లక్షణాలు కానీ గవర్నర్ పాలన కానీ ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన పరిపాలన విధి విధానాలు కానీ అందులో ఉన్నాయి కదా కానీ అలాంటి పరిపాలన ఇప్పుడు కొనసాగుతుందా నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఓ పక్కన మంత్రి మల్లారెడ్డికి సంబంధించి దళిత సభలో ఈ రోజు మాట్లాడిన అంశాలు మీరు చూసిరు కదా ఏమని మాట్లాడింది అక్కడికి పోయి కూడా ముఖ్యమంత్రి గారి ప్రేలాలపన ముఖ్యమంత్రి గారి భజన చేస్తే దళితులు తిరగబడితే ఈరోజు వెళ్ళిన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర మంత్రులు కేవలం జిరాక్స్ కాపీలే అనేది తేటతెల్లం అయిపోయింది ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతరత్ర రాజ్యసభ సభ్యులు దేనికోసం కేవలం పదవులకు మాత్రమే ఆ కింద ట్యాగ్ లైన్ కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అసలు విషయం ఉంది ఉదయం నుండి నేను చేసిన ఒక పరిశోధనలో మీకు వెల్లడయ్యే వాస్తవం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సమయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలుగా వస్తుంది అయినా కూడా ఈ సమయంలో మీకు లైవ్ లో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద ఈ రాష్ట్రం మీద అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అసలు ఏం జరుగుతుంది నా తెలంగాణలో అంటే తెలంగాణ మీద ఒక రాష్ట్ర గవర్నర్ చేస్తున్న పెత్తందారి వ్యవస్థ ఈ రోజు ఒక ఛానల్లో జాతీయ మీడియాలో మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘోర అవమానం జరిగింది అనే విషయానికి కూడా తాను చెప్పే ప్రయత్నం చేసింది నాకు తెలిసి భారత రాజ్యాంగం రచించినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలలో గవర్నర్లుగా వ్యవహరించిన చాలా మంది గవర్నర్లను చూసా చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూసా కానీ ఒక నేషనల్ ఛానల్ అని చెప్పుకునే ఛానల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చాలా మంది కూడా చూసే ఉంటారు కాదంటే యూట్యూబ్ దాని యొక్క అంశాలకు సంబంధించి లోబడి మాత్రం దాన్ని టెలికాస్ట్ చేయకూడదు ఆ కారణంగా నేను చేయబోతున్నా ఒక జాతీయ మీడియాలో సౌందర్యరాజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుంది అసలు తెలంగాణ రాష్ట్రానికి నాకు చిన్నప్పటి నుండి అభి ఒక అనుబంధం ఉంది పేగుబంధం ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చిన ఇదే తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్గా వ్యవహరించిన తీరు కూడా మీరు చూసారు కానీ తెలంగాణ ప్రజలారా మీరు మోసపోతే గోసపడతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు చెప్పాడేమో కానీ నేనేం చెప్తున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మనం నమ్మి ఆ రాజ్యాంగానికి లోబడి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాగడం లేదని విపక్ష పార్టీలు చెప్తున్నాయి కానీ నేనేం చెప్తున్నానంటే ఇదే గవర్నర్ తమిళసై ఒక జాతీయ మీడియాకు ఎందుకు అంత అత్యవసరంగా లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి నేను ఈరోజు ఉదయం వార్తలలో కూడా చెప్పాను గవర్నర్ గారు కేవలం నేను అడిగే పదిహేను ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు మీరు ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే టీవీ న్యూస్ ఛానల్కి ఇవ్వండి నేనే స్వయంగా వస్తా పదిహేను ప్రశ్నలు మాత్రమే అడుగుతా అంతకు ఎక్కువ ఒక్కో ప్రశ్న కూడా అడిగానని చెప్పిన కానీ సమాధానం ఏమన్నా నచ్చిందా ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రజలారా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలను కూడా మనం గుర్తించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ చాలా అంశాలు కూడా మనకు లోపల ఏ విధంగా ఉన్నాయి బయటికి కనిపించే రాజకీయం మరోలా ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ నర్సింహన్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కల్వకుండా చంద్రశేఖరరావు అని ఎందుకు అన్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుంది అంటే తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుంది కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉంది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం అయ్యేది కానీ అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పడానికే నేను చాలా విషయాలను కూడా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంలో కూడా చూడండి కేవలం భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవకాశం దొరికినా ఎక్కడ ఏ విధంగా చిన్న అవకాశం దొరికినా కూడా ఈ పర ఈ తెలంగాణ రాష్ట్రంలో తన యొక్క పాగా వేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగా కొన్ని విషయాలను కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి నా మిత్రులు నా సహచరులు చాలా విషయాలను కూడా అందించే ప్రయత్నం చేస్తారు ఏమని చేస్తారు అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా జరిగిన ప్రతి అంశాన్ని కూడా మీకు వివరిస్తున్నాను ఎందుకు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పు చేశాడు అంటే మన ప్రాంత బిడ్డ అని మనం దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తాం లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ అయినప్పటికీ కూడా కేవలం ఎందుకు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు అండదండలుగా ఉన్నారు అంటే చాలా రకాల అంశాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే మొదటిది తెలంగాణ ఉద్యమాన్ని తాను ముందుండి నడిపించాడనే ఒక నమ్మకం దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పడినప్పటికీ కూడా కేవలం తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచిస్తుందనే మరో అంశం కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం బాగా ఆలోచించండి ఆ తర్వాత జరిగిన చాలా అంశాలు కూడా ఎక్కడికెక్కడ కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏడా జరగలేదు కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జరగనే లేదు అనే విషయాన్ని తేటతలం అయిపోయిన పరిస్థితులను కూడా చూస్తాం ఇప్పుడు ఏమంటుంది జై భారత్ అంటుంది మరి జై తెలంగాణ ఎక్కడికి వెళ్ళాలి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేది ఎక్కడికి వెళ్ళాలి ఈ రాష్ట్రం సిద్ధించిందే తెలంగాణ విద్యార్థి అమరవీరుల మీద ఏ ఒక్కరి మీదనో జరగాలి ఆ రోజు జరిగిన పరిణామాలు చాలా వరకు చూసుకుందాం ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థాల కోసం ఎవరినైనా బలి చేస్తాయనే విషయంలో తేటతలం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అర అమరవీరుల యొక్క కళ సాకారం కోసం మాత్రమే ఏర్పడింది ఈ పక్కనే ఉంది ఉస్మానియా యూనివర్సిటీ దాదాపు ఎంతో మంది ఉద్యమాలు చేసి ఇప్పటికీ కూడా ఏజ్లు అయిపోయి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న చాలా మంది ఉన్నారు పొట్ట కూటి కోసం తినడానికి తిండి లేక తాగుతున్న తాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నారు మీరు నమ్ముతారో నమ్మరో చాలా సర్వేలు కూడా చెప్పాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి జరిగిందా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరిగిందా అనే విషయం తెలంగాణ ప్రజల భాగోగులు అభివృద్ధి జరిగిందా అనే విషయానికి ఒక సర్వే చేస్తే ఏమని చెప్పిందట తెలుసా తెలంగాణ ఉద్యమకారులు కన్నీళ్లతో ఉన్నారు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోతుంది అనేది ఒక తేట అంశం కూడా కనబడుతుంది దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎక్కడో కనుమరుగైన పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు పడుకున్న పామును నిద్ర లేచినట్టు పాములు పాలు పోసి పెంచినట్టుగా ఈ రోజు ప్రధాన విపక్ష పార్టీగా మారిపోయింది ఇప్పుడు నెలకొకసారికి ఇక్కడ జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చి పర్యటన చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధానితో పాటు ఇతరత్ర నేతలు కూడా ఇక్కడ పర్యటన చేస్తారట అదే గుజరాత్ రాష్ట్రానికి ఒక్క సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా పెట్టిన అంశాలను చూసాం కానీ ఇక్కడ గవర్నర్ గా వ్యవహరించే తమిళసై సౌందర్య రాజన్ ఈ రోజు ఒక జాతీయ మీడియా లో మాట్లాడుతూ ఏమని చెప్పిందో తెలుసా తెలంగాణ ప్రజలరా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తా ఉన్నాడు దానితో పాటుగా కనీసం నాకు గౌరవం ఇవ్వడం లేదు నన్ను అవమానానికి గురి చేస్తున్నాడు అని ఒక మహిళా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చెప్పిన ప్రకటన కూడా మీరు చూసే ఉంటారు దానిలో భాగంగా నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా కానీ కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రెండింటిని కూడా అబ్జర్వ్ చేయాలి కుట్రలు వేరు కుతంత్రాలు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరిగే కుట్రలు కుట్రలు రాజకీయ పార్టీలు చేస్తాయి కుతంత్రాలు ఏంటి అంటే రాజ్యాంగ పదవిలో ఉండే చాను చేసే ఆ చాణిక్యమైన నీతిని తాను చేసే పదవే గవర్నర్ గా ఇప్పుడు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత భారతదేశ రాజకీయాలను ప్రశ్నించడం మొదలు తర్వాత గవర్నర్ ఎంట్రీ ఇచ్చింది గవర్నర్ అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ప్రభుత్వం మీద విమర్శించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా తా చాలా మంది చెప్తున్నారు కదా రైట్ ఈ రోజు నేను చెప్తా ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొన్ని పత్రికలు రాసిన తీరును కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు జరిగిన చాలా అంశాలు కాదు ఈ రోజు ఉదయం కొన్ని పత్రికలు రాసుకొచ్చినాయి ఇగో చూడరీ మీరే చూసుకోర్రీ తెలంగాణ గౌరవాన్ని హక్కులను నిలబెట్టుకుందాం నేను కొందరికి నచ్చకపోవచ్చు అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా నా పుట్టుకతోనే తెలంగాణతో అనుబంధం ఉంది రాష్ట్రంలో ప్రతి రోజు ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకోవడం భారత బాధాకరం ఆత్మవిశ్వాసమే గొప్ప వ్యక్తిగా నిలబెడుతుందని సూచన రాజ్ లో రిపబ్లిక్ డే వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరణలో గవర్నర్ హాజరైన సిఎస్ డిపి డిజిపి సిఎం రాలే అనే అంశాన్ని గురించి గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చెప్పిన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తారు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఏం చెప్పిందయ్యా ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక రోజు అంటే ఈ రాష్ట్రంలో రైతులు రోజు ఇరవై రెండు ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకుంటాను అని ఈ రోజు చెప్పింది గో రాష్ట్రంలో రోజు ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని తమిళసై సౌందర్యరాజన్ చెప్పింది సౌందర్యరాజన్ చేయాల్సింది గవర్నర్ గా తన విధులను అధికారులను తాను పనిచేయాల్సిన అవసరం పోయి ఇప్పుడు గవర్నర్ చేస్తున్న విధి విధానాలు ఒక్కసారి మీరు చూడండి ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నుండి రావాల్సిన నిధులు నియామకాలు ఉద్యోగాలకు సంబంధించి గురించి మాట్లాడట్లే అంటే నిధులు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన మేనిఫెస్టో పెట్టింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎట్లనైనా తెస్తా అని భారతీయ జనతా పార్టీ చెప్పింది మిత్రులారా దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే కొన్ని వత్తాసుగా మాట్లాడే జర్నలిజం జర్నలిజం పేరు చెప్పుకొని సెటిల్మెంట్ల అడ్డగా సెటిల్మెంట్ రాజ్యాంగం ఏర్పడిన కొంతమంది తొత్తులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చెప్తున్న అధికార పార్టీ విపక్ష పార్టీ ఎవరితో సంబంధం లేదు అందరినీ రిబ్బర్గా ఒక్కొక్కరిని ఆటలు ఆడించడం మా పని ఎందుకంటే తమలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపి ప్రజలకు సంబంధించి నిజాలను తెలియడం తెలియజేయడమే మాకున్న పని దాంట్లో భాగంగా అనేక అంశాలను కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఓకే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అంశాలను కూడా మేము గతంలో మీ ముందుకు తీసుకొచ్చే అంశాన్ని చేస్తాం పాడి కౌశిక్ రెడ్డి తప్పే మాట్లాడింది ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా గవర్నర్ ముచ్చట మాట్లాడినావు ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులని ఈ అంశాన్ని కూడా నేను గతంలోనే మాట్లాడినా నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా ఉతల మొన్న కూడా మాట్లాడినా ఏం మాట్లాడినా అలాంటి భాష పరిభాష కాదు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైన వ్యక్తి ఆ రోజు మహబూబా జిల్లాలో జరిగిన ఆ రోజు కొండా సురేఖ కొండా మురళి ఓదార్పేత్ర జగన్ వస్తున్న సందర్భంలో జరిగిన పరిణామాలను కూడా ఆ రోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రబ్బర్ బుల్లెట్లతో నా మిత్రులు ఆ రోజు అల్లాడిపోయిన ఘటన కూడా నేను చూస్తాను మానుకోట రాళ్లను పూజించిన ఇదే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మానుకోటకి ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటే చెప్పలేని పరిస్థితులు కూడా కనబడ్డాయి దాంతోపాటు మిత్రులారా మరో అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మీద కుట్రలు కుతంత్రాలు భారీగా జరుగుతున్నాయి చాలామంది అంటున్నారు ఏంటన్నా అసలు ఏం జరుగుతున్నదంటే గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ తన విధులు ఏదైతే ఉందో గవర్నర్గా తాను చేయాల్సిన పరిపాలన పరిపాలనను పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నదంటే కేవలం ప్రభుత్వం మీద మాత్రమే విమర్శలు చేయడం మాత్రమే మొదలు పెట్టుకున్నది ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి గవర్నర్ ఉన్నారా నెంబర్ వన్ పాయింట్ మీరే సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి దానికే నేను సమాధానం చెప్తా ఎందుకు అంటే గవర్నర్ ఏం చేయాలి జాతీయ మీడియాలో ఒక స్థానంలో కూర్చొని మాట్లాడుతున్నది అంటే గవర్నరు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శిస్తున్నాడు అనేక రకాలుగా కూడా పరేడ్ గ్రౌండ్ సంబంధించి కోర్టుకు సంబంధించిన ఆదేశాలు వచ్చినా కూడా నిర్వహించలే పరేడ్ గ్రౌండ్కు నన్ను అనుమతించడం లేదు నన్ను అనేక రకాలుగా కూడా అవమాన పాలు చేస్తున్నారు ప్రోటోకాల్ ఎక్కడా పాటించలేదు అనేది గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు గౌరవనీయులు ఈ రాష్ట్ర గవర్నర్ గారు ఏం చెప్పిళ్ళు అంటే ఒక టీవీ ఛానల్లో జాతీయ మీడియాలో చెప్పారు మరి తెలంగాణలో మీడియా ఉన్నది కదా తెలంగాణలో పత్రికలు ఉన్నాయి కదా తెలంగాణలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఒకటి ఉంది కదా ఎందుకు చెప్తున్నా అంటే ఏం ఆ జాతీయ మీడియా అనేది భారతీయ జనతా జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరించే పార్టీ నేను బరాబర్ చెప్తున్నా తొత్తుగా వ్యవహరించే పార్టీలకు మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే లైవ్లు ఇస్తారు ఇదే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు రమ్మని చెప్పుర్రి ఎవరిని భారతీయ జనతా పార్టీలకు రమ్మండి కాంగ్రెస్ వాళ్ళని రమ్మండి బీఆర్ఎస్ వాళ్ళు రమ్మని చెప్తారా సమాధానాలు నేను అడిగేదానికి చెప్పలేరు ఎందుకు అంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా ఎందుకు కాదు అంటే గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు నేను ఒక ఎంకాన్ చదువుకున్న ఎంపీ ఏంది ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన రాజ్యాంగం పట్ల ఇతరత్ర విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తిని ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఏదో నాలుగు ముక్కలు మాట్లాడడానికి బోలే మేము అనే రక అనేక రకాలుగా కూడా అధ్యయనం విశ్లేషణ చేసి మాత్రమే వస్తాం కానీ ఇదే గవర్నర్ రాష్ట్రంగా రాష్ట్రానికి సంబంధించి తన యొక్క విధులను ఎక్కువగా కూడా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడు పీఠం మీకెళ్ళి దించుదామా తాను భారతీయ జనతా పార్టీని ఎప్పుడు పీఠం మీద కూర్చోబెడదామా అనే రకంగా మాత్రమే వ్యవహరిస్తుంది అనేది తాజాగా బయటపడుతున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది అనుకోండి అంటే ఉదాహరణకు చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అనేది ప్రభుత్వాన్ని కోలిపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎలాంటి మార్పులు జరుగుతాయి వాళ్ళకు సంబంధించిన మేనిఫెస్టోని ఎక్కడ ఆయన అమలు చేశారా ఎందుకంటేలే జాతీయ వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది అన్నింటి మీద పన్నులు వేసింది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ అన్నింటిని కూడా అమ్మి వేసిన పరిస్థితి కనబడ్డది ఆదాని అంబానీలకు మాత్రమే మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఏంది ఒక పెట్టుబడిదారి వ్యవస్థగా మారిపోయింది అనేది విపక్ష పార్టీ నేతకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఎవరు రాహుల్ గాంధీ ఆరోపించిన పరిస్థితి కనబడ్డది ఇదే తెలంగాణలో దొరాని పాలన జూడు ఫామ్ హౌస్కే పరిమితం ప్రగతి భవన్ లోనే ఉంటున్నావు అని నేను చెప్పినప్పటికీ చాలా రకాలుగా ఆరోపణలు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మన ఛానల్కు ఛానల్ కు సంబంధించి అనేక రకాలుగా విస్తృతంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ విస్తృతంగా చెప్పే ప్రయత్నంలో కొన్ని అంశాలు కూడా ఆ తేట అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఏం చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అరాచక పాలన లేకపోతే ప్రజాస్వామ్యం లేదా లేకపోతే ఇక్కడ ఇక్కడ హక్కులు హరించబడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కానీ అసలు సిసలైన వాస్తవాలను ఒక్కసారి నమ్మండి భారత రాజ్యాంగం గురించి రాసిన ఒక ఆర్టికల్ కు సంబంధించి ఒక పేపర్ లో వచ్చింది నిజానికి అలాంటి పేపర్ కు సంబంధించి నిజంగా చాలా మంది చెప్తున్నారు కదా ఏమని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నది రకరకాలుగా కనబడుతున్నది అనేది మనం చూస్తున్నాం కదా ఇదే ఒక అంశాన్ని కూడా మనకు కనపడ్డది కదా అంటే ఈ రోజు వచ్చిన అంశాలకు సంబంధించి నేను ఒక చిన్న విశ్లేషణ చేసే కార్యక్రమమే చేస్తున్నా ఎందుకు అంటే ఈ రోజు కనబడి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయకుంటే మా బతుకంతా సీకెట్ గానే ఉండదు ఆయన పుట్టకపోయి ఉంటే మా జాతులు ఘనచరిత్ర మట్టిలో కలిసిపోయేది ఎన్నెన్ని అవమానాలు ఎన్నెన్ని అంటరానితనాలు మూతికి ముంతగట్టి మా ఉమ్మల్ని ముడ్డికి చీపురు కట్టి మా అడుగుల్ని తొక్కేసిర్రు శ్లోకం పాడినందుకు నాలుకను తెగగోసి వేదం విన్నందుకు చెవులను ఆ సీసం పోసి విలు విద్యలు నేర్చినందుకు బొటన వేలను కోసేస్తేరి చదువుకుందామని బడికెళ్తే కిటికీల పక్కల్నే ఉరది ఉరిదీసిన యాది ఏ కాలం పాడినా అడిగినా కూడా చెప్తుందిలే అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ రాసుకొచ్చింది కదా నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఇట్లా విస్తృతంగా ప్రయత్న ఒక ప్రచారం అనేది జరుగుతుంది ఒకరికి అనుగుణంగా ఒకరికి వ్యతిరేకంగా రాయడం ఆనవాయితీగా మారిపోయింది కానీ నిజం నిజాయితీ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పాలన కూడా ఒకసారి మీరు ఆలోచించకండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి పార్టీ స్థాపించి దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాన్ని చేసిండు ఆ పోరాటం తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఆ కాలంలో జరిగిన అనేక అంశాలు కూడా చెప్తా తెలుగుదేశం పార్టీ హయంలో కానీ కాంగ్రెస్ పార్టీ హయంలో కానీ నానా రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా చంద్రశేఖరరావు అనుభవించిండు ఎందుకంటే అనేక రకాలుగా కూడా తనపై ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇప్పుడు ఇలాంటి రెండో పర్యాయం వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మూడోసారి కూల్చే కూల్చి వేసేందుకు ఇక్కడ ఉన్న విపక్ష పార్టీల కాకపోవడంతో ఏకంగా గవర్నర్ రూపంలో కూడా ఒక ఎక్కువ గవర్నర్కి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఒక మాట మాట్లాడదాం ఓపెన్ గా మాట్లాడదాం బరాబర్ చెప్తా ఈ రాష్ట్ర గవర్నర్ మాట్లాడిన నిన్న ఏదైతే గవర్నర్ స్పీచ్ అయితే మీరు విన్నారు కదా ఇక్కడ ఏమని చెప్పింది ఫామ్ హౌజ్ కాదు ఫామ్లు కావాలి మీరు బాగా ఇనే ఉంటారు నేను ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మూడు వేల కోట్ల రూపాయలతో పెట్టిన విగ్రహానికి దేనికి అదే మూడు వేల కోట్ల రూపాయలను పెడితే ఒక యూనివర్సిటీ ఏర్పడేది కదా ఎంతో మంది జీవితాలు బతుకులు బాగా బాగయ్యేది కదా ఇదే కరోనా కట్టడికి సంబంధించి రైతులకు సంబంధించి అనేక రకాలుగా చెప్తున్నారు ఇదే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నడివీధులలో దాదాపుగా ఆరు నెలల పాటు రైతులను గోసపెట్టలే మర్చిపోయిందా భారతీయ జనతా పార్టీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే బాయ్ నేను ఒప్పుకుంటా ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలన కాదు దానికంటే ఎక్కువగానే జరుగుతుందని నేను ఒప్పుకుంటా పరేడ్ గ్రౌండ్ నిర్వహించలే అంటే ఒక గవర్నర్ నర్సింహన్ ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ను ఏ విధంగా సాదర ఆహ్వానం బలికేది అదే నర్సింహను ఏ విధంగా స్వాగతం బతున్న పాటు తనకు ఏ విధంగా అనువుగా ఉండేది అనేది మనం చూస్తాం మరి తమిళ తమిళసై సౌందర్య రాజన్ రాగానే ఏమైంది దాంతోపాటుగా కొంతమంది కార్పొరేటర్లు ఇక వాళ్ళు అసలు భూమి మీద ఉండరు ఆకాశం మీద ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏం ఏమనుకుంటారో ఏం కథనో తెలియదు ఏమన్నంటే పోలీస్ స్టేషన్లో పోతారు ఏమన్నంటే ఒక స్క్రీన్ పెట్టుకుంటుంది ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏం మాకు మాట్లాడరాదా ఆహా మాకు మాట్లాడరాదా అంటున్నా జర్నలిజం అనే ఒక నిజమైన మా కర్తవ్యాన్ని పక్కన పెడితే రాజకీయ పార్టీలని ఎంతసేపు మట్టి కర్పించడం ప్రశాంత్ కిషోర్ కాదు ఆయన కంటే పీకే కంటే పెద్ద పీకేలు ఉన్నారు జర్నలిజంలో ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం మన స్వరాష్ట్రం మన అభివృద్ధి చెందాల్సిన ఒక అంశం ఉంది కాబట్టి ఇప్పటి తెలంగాణ ప్రజలైన ఇతరత్రైనా సమాజం ఎందుకు ఒప్పికబడుతుందో తెలుసా మన బిడ్డ తప్పు చేసినా కూడా తప్పు ఒప్పు అని చెప్పి మన పరిపాలన మనం చేయించుకుంటాం ప్రజలరా కానీ మన ప్రభుత్వాన్ని మనమే మన బిడ్డను మనమే కుర్చీ నుండి కూర్చే కూర్చేయలేం కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రచారం చేస్తూ ఉంటుంది జనసేన పార్టీ కూడా వస్తూ ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్లో ఇదే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి అలా పోటీ చేసే అవకాశాలున్నాయి తెలంగాణలో కూడా అదే జరిగితే మరొకసారి ఆంధ్ర మోకరిల్లి వాళ్ళ యొక్క మోకాల నీళ్ళు తాగుతారా ఇప్పటికే జలాలకు సంబంధించి ఏం జరుగుతుంది రాయలసీమకు నీళ్ళు ఎక్కడికి పోతున్నా తూమ్ కింద ఎంత బొక్క పెట్టిరు దాని గురించి పోరాటం అవసరం లేదు అరే డెబ్బై ఏళ్ళకి పైబడి ఉన్న కోదండరాం ఇప్పుడీ ఢిల్లీలో పోయి దీక్ష ఎత్తుం బై జలాల కోసం మాట్లాడితే మాట్లాడరు ఏమనంటే అంటే కామ్రేడ్లు పోయి మోకరిల్లు ఇదే కామ్రేడ్లు మళ్ళీ ఉద్యమాలు మొదలుపెట్టారు ఇంకెవరు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇక ఆయన వచ్చే ఆయన ఏం చేయాలో అదే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకెవరు మిగిలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అతను ఒక యాత్ర చేస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకు అనేక రకాలుగా ముప్పు ఏర్పడింది ఇది నిజం అవునన్నా కాదన్న నిజం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేవలం రాష్ట్రానికి పరిమితం చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంటే ఆయన శివాజీ వారసత్వాన్ని కూడా తీసుకొచ్చిండు దాంతోపాటు రకరకాల మందిని కూడా మాట్లాడి భారతదేశ రాజకీయాల మీద ఏ విధంగా జరగబోతుంది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు కూడా చెప్పిండు చెప్పిండేమని చెప్పండి భారతదేశానికి ఒక లక్ష్యం చెప్పిండు లేదు అని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు కదా మరి తెలంగాణకు ఎలాంటి లక్ష్యంతో నువ్వు రెండోసారి అధికారంలోకి వచ్చినో చెప్తావు కల్వకుండా చంద్రశేఖరరావు అని అంటుంది తెలంగాణ సమాజం నేను అనట్లే నా నోటి నుండి వచ్చిన ఏ ఒక్క పదం కూడా నా నోటి నుండి వచ్చింది కాదు ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క భాగోద్వేగాల గురించి కాదు వాళ్ళ బతుకుల గురించి మాట్లాడుతున్నా ఈ దేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మ ఇంట్లోనే ఆ గ్రామంలోనే వాళ్ళ ఊళ్ళోనే కరెంట్ ఎప్పుడు వచ్చింది తాను రాష్ట్రపతిగా అయిన పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి విద్యుత్ కూడా సరిగ్గా లేని పరిస్థితి అలాంటి దేశానికి నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా మనం వాడుకోవడానికి దేశంలో అతి అంత అత్యంత ఖరీదైన సంపద మన దేశంలో ఉంది దాంతో పాటు వనరులు చాలా రకాలుగా ఉన్నాయి కానీ ఎవరు వాడుకోవడం లేదు కేవలం కార్పొరేట్ శక్తుల మీద మాత్రమే మోకరిల్లుతున్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు చెప్తాను కానీ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే కరోనా సమయంలో కూడా మేము చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాం మన బ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది శ్రీలంక అవుట్ అయింది పాకిస్తాన్ అవుట్ అయింది నెక్స్ట్ భారతదేశం అని ఫ్రెంచ్కి సంబంధించిన ఒక పత్రిక తన మ్యాగ్జిన్లో పేర్కొనేది దాంతోపాటు బ్రిటన్కు సంబంధించి బ్రి బ్రిటిష్కు సంబంధించి అంటే ఇప్పుడు బీబీసీకి సంబంధించిన డాక్యుమెంటరీ తీసింది కదా ఏది గుజరాత్ అల్లర్ల మీద అదే బీబీసీ ఇప్పుడు మరొక అంశాన్ని కూడా తెర తెచ్చింది ఆర్థిక సంక్షోభం భారత్లో ఉండే అవకాశాలు కూడా ఉండబోయే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఒక డాక్యుమెంటరీ తీంది ఎందుకు అంటే డాక్యుమెంటరీ తీయడంలో నిజాలను బయట పెట్టడంలో కూడా ఎక్కడా కూడా సమర్థించే అవకాశాలు లేవు ప్రజలరా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మీరు చాలా అంశాలను కూడా చూసిరు ఏ ఆ అంశాలకు సంబంధించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగన లేకపోతే గవర్నర్ తమిళిస్త రాష్ట్ర ప్రభుత్వాన్ని గూర్చే ప్రయత్నాలు చేస్తుందా లేకపోతే ఇతరత్ర ఏం జరుగుతుంది అనే అంశాలను కూడా మనం చూస్తున్నాం కదా ఇగో మా మిత్రుడు ఏమని చెప్తున్నాడు అంటే చాలా అంశాలను కూడా తెరమిదిగా తెచ్చిండు ఏ అంశాలు అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలను కూడా తెరమిదిగా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు ఇంత చక్కగా కూడా మనం ఇంత చక్కగా కూడా చెప్తున్నాం కదా వైఆర్టీవీ వేదికగా కానీ పథకాల సృష్టి అమలులో ఒక కేసీఆర్తోనే సాధ్యమైందా మరి అదే 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 రకంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీ వల్ల కాలేదు అనేది ఒక చర్చనీయాంశంగా మారే అంశం కూడా మారుస్తుంది అంటే రకరకాలుగా జరుగుతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం ఇప్పటి జరిగిన చాలా అంశాలు కూడా చూస్తున్నాయి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎవరు ఏం చేసినా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారా లేదా అనే అంశము ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అవమానిస్తేనే అవమానించడమో లేదా రాజ్యాంగాన్ని మార్పు చేయాలనే అంశం మాత్రమే చర్చ మీదకి వస్తుందా లేకపోతే అలాంటి అంశాలు లేకపోతే చర్చకు రాదా అనేది కొంతమంది వాదన నేనేమంటున్నా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవాన్ని కావచ్చు స్వాతంత్ర్య దినోత్సవం కావచ్చు లేకపోతే జాతీయ పండుగలుగా చెప్పుకునే ప్రతి అంశాన్ని కూడా ప్రతి పండుగని కూడా మనం అంగరంగ వైభవంగా జరుపుకోవడంలో ఎలాంటి తప్పులేదు కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతున్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈ ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఆరోపణలతో పాటుగా రిపోర్టు పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ అదే తమిళనాడు గవ గవర్నర్కి సంబంధించి ఎవరు రవి అనుకుంటా ఆ స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించి నిన్న పరేడ్ గ్రౌండ్లో ఎన్ని గొడవలను కూడా ఢిల్లీకి సంబంధించి ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు ఇన్వైట్ చేశారు అనేది ఒక రకంగా పత్రికలలో ఏర్పాటు చేసిన అంశాలను కూడా నేను చూసాం కానీ అసలు విషయం ఏందో తెలుసా అక్కడ గవర్నర్గా వ్యవహరించే వ్యక్తులు ఆ ప్రభుత్వం మీద రిపోర్ట్ చేయలే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి అక్కడ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాల మీద రిపోర్టును కేంద్రాన్ని పంపించలే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చిన రిపోర్టును పంపిస్తున్నారు ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అది జరగబోతుంది ఇది నా లొట్టపిస్ జరగబోతుంది తెలంగాణ ఏమవుతుందా తెలంగాణ మహా అంటే ప్రభుత్వం కూలిపోతే కావచ్చు మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు కానీ తెలు ఇదే తెలంగాణ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా తాము ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలను వంద శాతం పూర్తి చేయలే ఈ విషయం తెలుసా మీకు ఏ రాజకీయ పార్టీ అనే ఇప్పటి వరకు వంద శాతం రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ఎక్కడ ఫుల్ఫిల్ చేయలే ఇదే జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా అరే ఏమన్నంటే కేసీఆర్ కేసీఆర్ తప్పో దొంగో లంగో ఏదైనా కావచ్చు బాయ్ ప్రగతి భవనో ఫామ్ హౌసో ఏదైనా కావచ్చు కానీ మరీ దారుణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ ఉన్నది పత్రికా స్వేచ్ఛ కానీ ఇతరత్ర స్వేచ్ఛ కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఓ సాయంత్రం వరకు సిఐడి అధికారులు లేకపోతే ఇతర అధికారులు వచ్చి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కాదంటారా పోయి అడుగుర్రి పోయి అడుగుర్రీ నేను చెప్తున్నా కదా సాయంత్రం వరకు సిఐడి అధికారులు ఇతరత్ర అధికారులు వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణలో కూడా జరుగుతుంది కావచ్చు కానీ నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన తెలంగాణలో మనము మన ఇల్లును మనమే కూల్చుకోకూడదు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న మన పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న ఇక్కడ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్రలు అనేది బహిరంగంగా కనబడుతుంది కానీ దాని అడ్వాంటేజ్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని మలుచుకోబోతుంది అంటే గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఈ రాష్ట్ర గవర్నర్ కాక ముందుకి ఏంటి అనేది తన చిట్టా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒక్కరితోనే అవ్వదు ఇప్పుడు నేను ఎక్కడ పుట్టినాయి ఏడ చదువుకున్నా ఏం చేసినా ఏం కథ అనేది నా చిట్టా ఉంటుంది అట్లనే గవర్నర్ వ్యవస్థలో కేవలం ఒక పదవిలోకి అధికారం పదవులు అయితే శాశ్వతం కాదు కదా అల్టిమేట్గా ఏంటి ప్రజల యొక్క మన్ననలు ప్రజలకు సంబంధించిన అంశాలే అల్టిమేట్ కదా ఇదే కదా తెలంగాణలో జరగాల్సింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశం కూడా అంశంగా మారబోతుంది కదా దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక భయం పట్టింది మంత్రులు ఎవరు కూడా మంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రికి కేవలం జిరాక్స్ కాపీలుగానే ఉన్నారు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేది మరొకసారి తేట తెలియమైపోయింది మంత్రి ఎవరు మల్లారెడ్డికి సంబంధించి మరొకసారి కూడా చర్చనీయాంశంగా మారింది కదా ఇదే మంత్రి మల్లారెడ్డి మరొక ఛానల్ ను ఒక ఛానల్ ను స్థాపించి ఒక పత్రికను పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తన మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు అంటే ఆర్థిక శక్తి ఆర్థికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా చేయడానికి ఒక భారీ వ్యూహాన్ని అయితే బనడానికి ఏదైనా ఉంది అనడానికి మరొక ఉదాహరణ కూడా అది నిజమా అబద్ధం అనేది మరికొన్ని రోజులలో బయటకు వస్తుంది దాంతోపాటు నిన్న జరిగిన దళిత సభలో కూడా మాట్లాడింది కదా మనోడు మాట్లాడితే ఎలా కొట్టిరు మంత్రి మల్లారెడ్డిని ఎలగొట్టీలు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అంటే రకరకాలుగా జరుగుతున్న అంశాలను కూడా మీరు చూస్తున్నారు ఆ దాంతో పాటుగా ఇప్పుడు మా మిత్రుడు రాజేష్ కూడా వస్తాడు మరి రాజేష్ కూడా పొద్దున్న చాలా విశ్లేషణ చేసిందంటే ఏంది అనే ముచ్చట కూడా చెప్పే ప్రయత్నం చేసి ఏంది మరి గవర్నర్ ఏంది పార్టీలో గవర్నర్దా ఇక వాళ్ళు వాళ్ళ పంచాయతీ ఇప్పుడు రాజకీయాల వాళ్ళ ఏది రాజకీయాలు గణతంత్ర దినోత్సవం వేళ రాజకీయాలు పక్కన పెట్టి ఏ పార్టీలతో సంబంధం లేకుండా రిపబ్లిక్ డేను అందరూ కూడా గుండెలకు అద్దుకునేలాగా సెలబ్రేట్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కానీ ఏ రాజకీయ ఏ రోజైతే రాజకీయాలు మాట్లాడద్దు ఆ రోజు ఇంకెక్కువ మాట్లాడారు ఇలా అదే అదే ఏ రోజైతే రాజకీయాలను మొత్తం పక్కన పెట్టి ముచ్చడి చెప్పాలి అంటే సెలబ్రేట్ చేయాల్సినటువంటి సందర్భం లోపల రాజకీయాలను ఎక్కువ మాట్లాడిర్రు నువ్వా నేనా అన్నట్టే అన్నట్టే గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా పంతొమ్మిదవ తారీఖే కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది అయ్యా మీరు పరేడ్ గ్రౌండ్ లోపల రిపబ్లిక్ డే ను పరేడ్ తోటి సెలబ్రేట్ ఉండొచ్చు కానీ ఇదే గవర్నర్ కేంద్రాన్ని రిపోర్ట్ చేసిన ఎంతవరకు ఎందుకంటే రాష్ట్రాన్ని రావాల్సిన విభజన చట్టాల అంశాలు కావచ్చు గవర్నర్ కాదు కంప్లీట్ బీజేపీ మనిషి లాగానే వ్యవహరిస్తా ఉన్నది ఇవాళ నేషనల్ రిపబ్లిక్ టీవీ లోపల డిబేట్ లో ఏమొచ్చింది రాష్ట్ర గవర్నర్ గవర్నర్ పదవిలో నిన్నటి వరకు మొన్నటి వరకు అయ్యో గవర్నర్ గిట్లెత్తాడా కేసీఆర్ అనేటువంటి ఒక ఒక సింపతి ఉండే లేదు లేదు చలో నేను గిట్లనేస్తా అని చెప్పేసి తమిళసై మేడం పోయి రిపబ్లిక్ టీవీ లో కూర్చొని లైవ్ డిబేట్ లౌక ఒక లోకల్ లీడర్ లాగా వాస్తవం ఒక లోకల్ లీడర్ లాగా కూర్చొని పార్టీ స్టాండ్ ఇది అనే గవర్నర్గా మాట్లాడలేదు మోడీ ఇట్లా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఈ రకంగా చేస్తున్నారు ఇప్పటికే జనాల లోపల గవర్నర్ మేడం మీద సానుభూతి వచ్చింది ఎందుకు అంటే ఓ పక్కన తెలంగాణ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయిన సందర్భంలో కానీ ఇంకా విద్యార్థులకు పౌష్టికాహార సమస్యల లోపల కానీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడి చనిపోయిన సందర్భంలోపలవుతున్న యూనివర్సిటీల పరిస్థితి వరకు ఉపాధ్యాయులు లేరు అంటే ప్రతి సందర్భం లోపల గవర్నర్ మేడం ప్రశ్నిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నది అంటున్నది అంటే ఈమె బరాబర్ అనుకున్నారు అవును వాస్తవంగా ఒక గవర్నర్ మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటది అంటే ఒక సలహాదారు ప్రభుత్వాన్ని నడిపించడానికి బ్యాక్ బోన్ గా అంటే తనకు సంబంధించిన సహకారాలను అందిస్తుంది అనుకుంటారు కానీ మన రాష్ట్రంలో దురదృష్టం ఏందంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకి కొలిమి కొయ్యి తెచ్చుకున్నట్టుగా ఏర్పడిన పరిస్థితి అంటే ఇప్పుడు మీరు ఏం చేసిన ఇదే గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఎట్లా ఎంత అనుకో ఇప్పుడు కేసీఆర్ నచ్చింది అనుకో గుండెలు పెట్టుకుంటాడు నరసింహన్ సార్ కు ఫేర్వెల్ పార్టీ ఏ అసలు ఇట్లా అసలు బాధపడ్డాడు అంటే సార్ కు నచ్చింది అనుకో గుండెలు పెట్టుకుంటాడు ఒకవేళ నచ్చలేదు అనుకో ఏ సోమేష్ కుమార్ సార్ కుట్టినా గద్య పడుతుంది మొన్నటిదాకా ధరణి పోర్టల్ మొత్తం భూముల వ్యవహారం మొత్తం చూసుకునేది సోమేష్ కుమార్ సార్ లేదు నువ్వు ఏదో డిఓటి మన దాని ఆధారంగా కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు తెలంగాణలో ఎట్లా చేస్తావు నువ్వు ఆంధ్రలో రిపోర్ట్ చేయాలని చెప్పంగానే ఇంబటే సోమేష్ కుమార్ సారు ఇంబటే వేసుకొని పోయి ప్రగతి ముఖ్యమంత్రి సార్ని కలిసిండు మరి కలిసిండు ఏమన్నాడు ఏం కదా తెలియదు కానీ తెల్లారి నుంచి సోమేష్ కుమార్ సార్ ముచ్చట ఏ పేపర్లో కూడా రాలేదు అయిపోయింది కథం అటాక డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఇక నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి అన్నాడు కథం తెల్లారి నుంచి మళ్ళీ అంజన్ కుమార్ అంజన్ కుమార్ సార్ని పట్టుకొచ్చిండు అంతే కదా అంజన్ కుమార్ సార్ని పట్టుకొచ్చిండు మహేందర్ రెడ్డి ఎవరో చేయటానుక అసలు మొత్తం ముచ్చట అయిపోయింది సార్కి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని చూసి భయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇవాళ ఆ సిఎస్ గతంలో సిహెచ్ అంటే దళిత అధికారులు ఉన్నాడని చెప్పేసి కనీసం ఫేర్వెల్ పార్టీ కూడా ఆయనకు ఏర్పాటు చేయకుండా పంపించినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ గవర్నర్ మేడంకు కేసీఆర్కు మధ్యలా అంటే ప్రతిపక్షం తెలంగాణ లోపల కొంత బలహీనం ఉన్నది అనుకున్న సందర్భం లోపల ప్రతిపక్ష పాత్రను గవర్నర్ మేడం పోషిస్తున్నప్పుడు తెలంగాణ జనాలు అదే అక్కడ అంటే మన తరఫున తెలంగాణ ప్రజలకు ఉన్నది మొదటి నుండి కూడా అంటే ఇక్కడ గడ్డ మీదనో ఇక్కడ తినే భువనో కానీ తెలంగాణ ప్రజలకు ఉన్న అంశం ఏంటంటే నమ్ముతే ప్రాణాలు ఇస్తారు నమ్మకపోతే అవుట్ అదే అదే జరిగింది ఇప్పుడు రాజకీయాలలో ఏంటంటే కేసీఆర్ సార్ మొదటిసారి రెండో రెండోసారి ఎమ్మెల్యేలు ఇక మూడోసారి చచ్చటలకు ముక్కులకు వచ్చింది మన భాషలు చెప్పాలంటే ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చాలా దయనీయంగా బాధాకరంగా ఉన్నాయి ఎందుకంటే ఏ వర్గానికి కూడా ఎక్కడ న్యాయం చేయలేని పరిస్థితులు కాబట్టి అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు గవర్నర్కి సంబంధించి ఈరోజు మనం ఇంత చర్చ పెట్టుకోవడానికి అనేక కారణం ఒక నేషనల్ ఛానల్లో గవర్నర్ కూర్చోవాల్సిన అవసరం ఏంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కాపాడుతున్నారా లేదు బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే అయ్యా మేము ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు అవును ఇవాళ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విషయం లోపల గతంలోపల ఎమ్మెల్సీ ఎట్లు ఇస్తామని చెప్పేసి ఆమె రిటర్న్ పంపింది పంపింది నువ్వు నువ్వు ఏ రూల్స్ ప్రకారం ఏ నామ్స్ ప్రకారం ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నావు అది చెప్పాలి చెప్పాలి అని చెప్పేసి సోషల్ సర్వీస్ ఏం చేసిండి ఈయన సోషల్ సర్వీస్ ఏంది అని చెప్పేసి అడిగింది నువ్వు ఏ నామ్స్ ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చినావని అడిగింది అది మనసులో పెట్టుకొని ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న విధానాన్ని ఖచ్చితంగా తప్పంటుంది వైఆర్టీవీ నువ్వు అట్లా మాట్లాడాల్సింది కాదు కదా వైఆర్టీవీ తరపున మేము నువ్వు బీఆర్ఎస్ పార్టీ తప్పు మాట్లాడితే తప్పే అంటది ఇవాళ గవర్నర్ మేడం అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఏ పార్టీకి మనం వంత పాడేది ఏం లేదు ఉన్న ముచ్చడే చెప్పుకో ఉన్న ముచ్చడే చెప్తాం బరాబర్ చెప్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది అంటే అప్పుడు మేమే లోగోలు పట్టుకొని ప్రజల్లోకి వస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులం మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్ అంటే మీరు కూల్ చేసుకోరు దాంట్లో ఏం సంబంధం లేదు కానీ కుట్రలు కుతంత్రాలు చేయడానికి వీళ్ళేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ఆ ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల కష్టకాలంలో ఉండి ప్రజలకు ఇబ్బందుల కారులు ఏర్పాటు చేయడం అంటే కామారెడ్డికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ లో లేకపోతే ఇతరత్ర ఏమైనా చేత మాత్రం అక్కడ గట్టిగా ఖండిస్తాం పరిపాలన వదిలేసి మునుగోడు ఎన్నికల లోపల అందరు ఎమ్మెల్యేలు మంత్రులతో సహా తిరిగినప్పుడు కూడా ఇది పరిపాలన గాలికి వదిలేసి మనం గట్టిగా అట్లాంటి ప్రతి ప్రశ్న మనం లేవనెత్తుతున్నాం కాబట్టి వైఆర్ టీవీ ఛానల్కు బెదిరింపులు వస్తున్నాయి ఇవాళ ఛానల్కు మేము ని నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతాం కాబట్టి మాకు మీ ఉడత బెదిరింపులకు ఏ ఎవరు కూడా భయపడేది ఏం లేదు ఇవాళ అంటే చెప్తున్నాం భాజపాతో చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే ఫోన్లు చేసి మాట్లాడద్దు మీరు ఎట్లా మాట్లాడతారు అని అంటే మీరు ఎట్లా చేస్తారు తప్పు అంటే ప్రతిపక్షం ఇవాళ ప్రతిపక్షం లేకపోతే మీడియాను కూడా దొక్కిస్తారా అంటే ఇవాళ మొత్తం మీడియాను దొక్కేసుడు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుడు ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమా కాదా అంటే ప్రజల కొరకు ప్రజల ఎదురుగా మాట్లాడితే కథం బెదిరిం ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టుడు ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా ఆ ఫోన్లు చేసి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మేము లైవ్ ఎందుకు పెట్టినా ఈ అంశానికి సంబంధించి నాకు ఘోర అవమానం జిత్తుల మారి నక్క ఎవరు అంటే ఇప్పుడు జిత్తుల మారి నక్క ఎవరు అనేది మాకు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది ఘోర అవమానం మరి ముఖ్యమంత్రికి జరిగిందా తెలంగాణ ప్రజలకు జరిగిందా లేకపోతే ఎవరికి జరిగింది అనేది కూడా మరొక అంశం కూడా చర్చనీయ అంశంగా మారుతుంది ఇప్పుడు మేము ఇన్ని చదువులు చదివి ఇంతగానో జనం